الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కి అంకితం. అల్లాహ్ కృపాకటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి మన ప్రసంగాంశం కారుణ్య గ్రంథం ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అర్ రహ్మాన్ అల్లమల్ ఖురాన్. కరుణామయుడు, ఆయనే ఖురాన్ నేర్పినవాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుర్ రహ్మాన్లో మీరు గనక చదివినట్లయితే అనేక అనుగ్రహాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా పేర్కొన్నాడు. అందులో భూమి ఉంది, ఆకాశము ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, స్వర్గ సౌఖ్యాలు ఉన్నాయి. సకల అనుగ్రహాల ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుర్ రహ్మాన్లో పేర్కొన్నాడు. అయితే ఆ అనుగ్రహాలన్నిటిలోకెల్లా మహదానుగ్రహంగా, అగ్రభాగాన నిలిచే అనుగ్రహంగా మాత్రం అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ను మాత్రమే పేర్కొన్నాడు. ఎందుకంటే నింగి సృష్టే, నేల సృష్టే, నీరు సృష్టే, నిప్పు సృష్టే, ప్రవక్తలు సృష్టే, వృక్షాలు సృష్టే, స్వర్గము సృష్టే, అల్లాహ్ సకల అనుగ్రహాలు సృష్టే, అల్లాహ్ సృష్టిలోని భాగమే. అయితే ఒక్క ఖురాన్ మాత్రమే సృష్టి కాదు, అది అల్లాహ్ వాణి. కనుక ఖురాన్కి మించిన వరము కానీ, ఖురాన్కు మించిన మహదానుగ్రహం కానీ ఇహపరాల్లో మరొకటి లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అభిమాన సోదరులారా, ఓ గ్రంథ యొక్క స్వర్ణకార ధ్వనిని వినినప్పుడల్లా శ్రవణానందం కలుగుతుందంటే, ఆ సుస్వర స్మర్శతోటి లేదంటే ఆ సుస్వర యొక్క స్మరణతోటి ఆత్మలు పులకిస్తున్నాయి అంటే, దాన్ని విన్న చదివిన ప్రతిసారి ఓ మహాశక్తి మనల్ని పిలుస్తున్నది అన్న యొక్క భావన కలుగుతుంది అంటే, మీలోను నాలోను మనందరిలోను ప్రేమను కారుణ్యాన్ని, నింగిలోను నేలను నేలలోను ప్రేమను కారుణ్యాన్ని, పరమాణు మొదలు బ్రహ్మాండాల వరకు ప్రేమను కారుణ్యాన్ని నింపిన ఆ కారుణ్య ప్రభు యొక్క వాణి ఖురాన్ అని మనం తెలుసుకోవాలి. కనుక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లా హసద ఇల్లా ఫీ ఇస్నతైన్, అసూయ చందడం, అధర్మం హరాం, అయితే ఇద్దరి విషయంలో అసూయ చందే అనుమతి ఉంది. అందులో ఒకరు రజులున్ ఆతాహుల్లాహుల్ ఖురాన్ ఫహువ యకూము బిహి ఆనా అల్లైలి వ ఆనా అన్నహార్, అల్లాహ్ అతనికి ఖురాన్ని వసగాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుర్ రహ్మాన్లో అర్ రహ్మాన్ అల్లమల్ ఖురాన్,
ఒక వ్యక్తికి ఖురాన్ చదవడం వస్తుందంటే, ఒక వ్యక్తి ఖురాన్ని కంఠస్థం చేసుకున్నాడు అంటే, ఒక వ్యక్తి ఖురాన్ని పారాయణం చేస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి ఖురాన్ని తన సుస్వరంతోటి మెరుగులు దిద్దుతున్నాడు అంటే, అది కేవలం అల్లాహ్ కృపలోని భాగమే, అల్లాహ్ యొక్క కారుణ్యమే అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందు తన పేరు పేర్కొని అర్ రహమాన్ కరుణామయుడు అల్లమల్ ఖురాన్, తను ఖురాన్ను నేర్పించాడు. ఖురాన్ను నేర్పించాడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేయడమే కాకుండా, మనిషి యొక్క కనీస అవసరాలు కూడు గూడు గుడ్డ కన్నా ఎక్కువ ప్రాధాన్యత గల యొక్క విషయం ఖురాన్ని నేర్చుకోవడం, ఖురాన్ని చదవడం, ఖురాన్ ప్రకారం జీవించడం అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతు ద్వారా మనకు ఉపదేశిస్తున్నాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసూయ చెందే విషయమై అనుమతి ఇచ్చారు. ఇద్దరి విషయంలో మాత్రమే, వారిలో ఒకరు అల్లాహ్ వారికి ఖురాన్ని నేర్పించారు, నేర్పించిన ఆ ఖురాన్ను వారు దివారాత్రులు చదువుతున్నారు, కూర్చొని చదువుతున్నారు, నిలబడి చదువుతున్నారు, ప్రార్థన అవస్థలో చదువుతున్నారు, అన్ని వేళలా ఖురాన్ గ్రంథాన్ని వారు చదువుతున్నారు. అలా చదివే వ్యక్తి మనకు కనబడినట్లయితే అతనికి లభించిన ఆ మొత్తం భాగ్యం అతనికి కాకుండా నాకు మాత్రమే దక్కాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. అలాగే ఒక వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వతాలా రెండవ అంశంగా పేర్కొన్నారు. ముందు ఇక్కడ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్నే పేర్కొన్నారు. అంటే అన్ని అనుగ్రహాల్లో సకల సంపదల్లో గొప్ప సంపద ఏది అంటే ఖురాన్ మాత్రమే. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాడు, వరజులున్ ఆతాహుల్లాహు మాలన్ ఫహువ యున్ఫిఖుహు ఆనా అల్లైలి వ ఆనా అన్నహార్. అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక వ్యక్తికి అపారమైన యొక్క సిరి సంపదల్ని ప్రసాదించాడు. ఆ వ్యక్తి దివారాత్రులు ధర్మ మార్గంలో, దైవ మార్గంలో తన సంపదను అతను ఖర్చు పెడుతూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీకు కనబడినట్లయితే మీరు అతనికి దక్కిన ఆ భాగ్యం మొత్తం అతనికి కాకుండా నాకు మాత్రమే దక్కాలి అని మీరు కోరుకోవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇదే విషయాన్ని దురాపరుస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వనజ్జల్నా అలైకల్ కితాబ తిబియానన్ లికుల్లి షై వ హుదం వ రహ్మతం వ బుష్రా లిల్ ముస్లిమీన్. మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, అందులో ప్రతి విషయం విశదీకరించబడింది, విధేత చూపే వారికి అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త. అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఖురాన్ గ్రంథం గురించి తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఇది ఖురాన్ని అనుసరించే వారి పాలిట, దాని ప్రకారం జీవించే వారి పాలిట మార్గదర్శకం కూడా, ఇది కారుణ్యం కూడా, ఇది శుభవార్త కూడా అని తెలియజేయడమే కాకుండా, కేవలం ఖురాన్ అనేది ఖురాన్ని నమ్మే వారి కోసం, ముస్లిముల కోసం, మోమిల కోసం మాత్రమే కారుణ్యం కాదు, సకల మానవాళి పాలిట, సకల లోకాల పాలిట ఖురాన్ అనేది హుదల్లిల్ ఆలమీన్, సమస్త లోకవాసుల పట్ల ఖురాన్ మార్గదర్శక గ్రంథం అని తెలియజేయడంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వతాల ప్రజల్ని ఉద్దేశించి ఈ విధంగా ఖురాన్ లో సెలవిస్తున్నాడు, యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅతుకుమ్ మౌఇజతుమ్ మిర్ రబ్బికుమ్ వ షిఫాఉల్ లిమా ఫిస్ సుదూర్ వ హుదం వ రహ్మతల్ లిల్ ముమినీన్. ఓ ప్రజలారా, మీ ప్రభు తరపు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది, అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుండి స్వస్థతను ఒసిగేది, విశ్వసించే వారి కోసం మార్గదర్శకం, కారుణ్యం అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవీయడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రజల వరకు ఈ విషయాన్ని చేరవేయవలసిందిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో పేర్కొంటున్నాడు. కుల్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారి వరకు నా యొక్క ఈ సందేశాన్ని నువ్వు చేరవై, బిఫజ్లిల్లాహి వ బిరహ్మతి
فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ. ఈ ఖురాన్ ప్రసాదించడం ఏదైతే ఉందో, ఈ ప్రసాదితం అనేది అల్లాహ్ బహుమానంగాను అల్లాహ్ కారుణ్యంగాను ఇది ఉంది కనుక ఈ గ్రంథాన్ని పొందిన మీదట ప్రజలు సంతోషించాలి, సంబరాలు చేసుకోవాలి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతలో పేర్కొనడమే కాకుండా, మనిషి వేటినైతే ప్రోగు చేసుకుంటున్నాడు, ప్రోగు చేసుకున్న తర్వాత ఏ వస్తువులనైతే తన భాగ్యంగా సౌభాగ్యంగా అతను భావించుకుంటున్నాడో, అలా అతను భావించిన అన్ని భాగ్యాలన్నిటిలోకెల్లా, అన్ని సౌభాగ్యాల్లోకెల్లా మహిమాన్విత భాగ్యం, మహిమాన్విత సౌభాగ్యం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖురాను మాత్రమే అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయత ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, ఈ గ్రంథం ఖురాన్ అనేది, ఈ గ్రంథం ప్రపంచానికి ఒక గ్రంథమే అయి ఉండొచ్చుగాక, ఒక గ్రంథమే కావచ్చుగాక, అయితే ఈ గ్రంథాన్ని అల్లాహ్ వాణిగా విశ్వసించే యొక్క జన సమూహం కోసం ఈ గ్రంథమే ప్రపంచం. ఈ గ్రంథం లేని ప్రపంచాన్ని వారు కోరుకోరు, ఈ గ్రంథం ఉంటేనే ప్రపంచంలో వారు ఉంటారు. కనుక వారి ప్రతి శ్వాసలో ఖురాన్ ఉంటుంది, వారి చివరి శ్వాస ఒకవేళ ఆగినా అది ఖురాన్ పారాయణంలోనే ఆగాలని యొక్క కోరిక వారికి ఉంటుంది. కనుక ఖురాన్ పారాయణం చేయడం, శ్వాసించడం, ఈ రెండిట్లో ఏదో ఒకటిని మాత్రమే ఎన్నుకోండి అని ఎవరైనా చెబితే, హజరత్ ఉస్మాన్ రజల్లాహు తాలా అను ఎలాగైతే శ్వాసను వదులుకోవడానికి సిద్ధమైపోయారు కానీ ఖురాన్ పారాయణని వదులుకోవడానికి ఆయన సిద్ధం కాలేదో, అలాగే ముస్లిములైన మనము సైతం శ్వాసిస్తున్నంత కాలం ఖురాన్ చదవాలి, అలాగే ఖురాన్ చదువుతూనే శ్వాసను వదలాలి అన్న యొక్క ఈ సంకల్పమే గనక మనం చేసుకున్నట్లయితే అలాంటి మహత్తర మరణాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించడంలో పెద్ద కష్టమేమీ కాదు. అభిమాన సోదరులారా, ప్రపంచ ప్రజలకు జీవిత కాలం అంటే, జనన మరణాల మధ్య ఉన్న కాలంగా ఉండొచ్చుగాక, అయితే ఖురాన్ను ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి మాత్రం ఖురాన్ బోధనల నీడలో జీవించిన కాలమే జీవితం. ఖురాన్ బోధనల నీడలో జీవించిన కాలమే జీవితం. కనుక మనం ఈరోజు ఖురాన్ గ్రంథం ఏ విధమైన కారుణ్యాన్ని కలిగి ఉంది, ఎటువంటి యొక్క ప్రయోజనాన్ని అది మనకు కలుగజేస్తుంది, ఎటువంటి లాభాలు దానివల్ల మనం పొందగలం అన్న యొక్క విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోగలం. అభిమాన సోదరులారా, ఖురాన్ గ్రంథం మానవాళికి ఇచ్చే సందేశం ఏంటంటే, నేను ప్రస్తుతం సురక్షితంగా ఉన్న, ప్రళయం వరకు సురక్షితంగా ఉండే ఏకైక దైవ గ్రంథాన్ని, మీ సమస్యలన్నింటినీ నేను తీర్చేస్తాననైతే చెప్పను కానీ ఆ సమస్యల్ని అధిగమించేలా, ఆ సమస్యలకు పరిష్కారం వెతుక్కునేలా ఖచ్చితంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను, మీ సమస్యల్ని తీర్చడంలో మీకు వెన్నుదన్నుగా నిలుస్తాను అన్న యొక్క మాటను మాత్రం ఖురాన్ ఖచ్చితంగా తెలియజేస్తుంది. కనుక అభిమాన సోదరులారా, ఖురాన్ అల్లాహ్ వాణి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ గ్రంథాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేశాడు. ఖురాన్ని అవతరింపజేసిన అల్లాహ్ సుబ్హానహు వతాలా రహమాన్ రహీం, కరుణామయుడు. ఎవరి మీదైతే ఖురాన్ అవతరింపజేయడం జరిగిందో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన సమస్త లోకవాసుల పాలిట మూర్తి భవించిన కారుణ్యం, బహుమానంగా ఇవ్వబడిన కారుణ్యం, అలాగే ఏ గ్రంథమైతే కరుణామయుడిన అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడిందో ఆ గ్రంథము కూడా కారుణ్య గ్రంథం కాక మరేం కాగలదు, ఆలోచించండి. కనుక కారుణ్య గ్రంథం ఖురాన్, ఈ ఖురాన్ అవతరించినప్పటి నుంచి మొదలు నేటి వరకు, నేటి నుండి మొదలు ప్రళయం వరకు ఈ గ్రంథంలోని ఒకే ఒక్క సూరాను ఎవరు లిఖించి తీసుకురాలేరు అన్న యొక్క మాటను కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశారు. అంటే దీన్ని మరో విధంగా మనం చెప్పుకోవాలి అంటే, గత రెండు ప్రసంగాల్లో అల్లాహ్ గురించి మనం ప్రస్తావించుకున్నాం,
అల్లాహ్ ప్రవక్త గురించి మనం ప్రస్తావించుకున్నాం. అల్లాహ్ గురించి తెలియజేసిన గ్రంథం ఖురాన్, అల్లాహ్ ప్రవక్త గురించి తెలియజేసిన గ్రంథం ఖురాన్, అల్లాహ్ కారుణ్యాన్ని పరిచయం చేసిన గ్రంథం ఖురాన్, ప్రవక్త కారుణ్యాన్ని పరిచయం చేసిన గ్రంథం ఖురాన్. మరి అలాంటి గ్రంథం ఎంత కరుణగల గ్రంథంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఖురాను గ్రంథం ఇది భూవాసులకు అలాగే ఆకాశవాసులకు మధ్య వారధి లాంటిది. ఖురాను గ్రంథం అనేది దాసులకు మరియు అల్లాహ్కి మధ్య ఒప్పందం లాంటిది. ఖురాన్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తాలా మానవాళికి ప్రసాదించిన శాశ్వత జీవన విధానం. ఖురాన్ అనేది అన్ని కాలాలకు అన్ని యొక్క స్థలాలకు సరిపోయే సుగ్రంథం అన్న యొక్క విషయాన్ని మనం గమనించాలి. అభిమాన సోదరులారా, గొయ్యిలో పడి ఉన్న ఒక వ్యక్తిని కాపాడడం కారుణ్యమైతే ఖురాన్ కారుణ్య గ్రంథం. నిప్పుల్లో కాలుతున్న వ్యక్తిని కాపాడడం కారుణ్యమైతే ఖురాన్ కారుణ్యం. చీకట్లో తచ్చాడుతున్న వ్యక్తిని వెలుగు చూపించడం కారుణ్యమైతే ఖురాన్ కారుణ్య గ్రంథం. మార్గం తెలియక ఏ పిలుపు వినాలో ఏ తలుపు తట్టాలో తెలియక తికమక పడుతున్న వారిని సరైన పిలుపు ఇచ్చి సరైన మార్గం మీద నడిపించడం కారుణ్యమైతే ఖురాన్ కారుణ్య గ్రంథం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యహదీ బిహిల్లాహు మనిత్తబా రిద్వాన సుబులస్సలాం వయుఖ్రిజుహుమ్ మిన జులుమాతి ఇలన్ నూరి బిఇజ్ని వయహదీహిమ్ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. ఖురాను గ్రంథం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రంథం ద్వారా ఎవరైతే అల్లాహ్ యొక్క ప్రసన్నతను కోరుకుంటున్నారో వారికి శాంతికి మార్గాలు అల్లాహ్ సుబ్హానహు తాలా తెలుస్తాడు. శాంతికి ఒక మార్గం కాదు, సుబులస్సలాం, శాంతికి అనేక మార్గాల్ని ఖురాను గ్రంథం ద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలా తెలుస్తాడు. అలాగే చీకట్ల నుండి కటిక చీకట్ల నుండి గాఢ అంధకారాల నుండి వారిని వెలికి తీసి నిండు వెలుగుల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా విహరింపజేస్తాడు. అలాగే తప్పిన మార్గాల నుండి వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా రక్షించి సరైన మార్గం మీద నడిపిస్తాడు అని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. కనుక అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హుమా తెలియజేసిన మాట ఏమిటంటే, మన్ అహబ్బ అన్ యుహిబ్బహుల్లాహు వ రసూలు ఫల్యందుర్ ఫఇన్ కానా యుహిబ్బుల్ ఖురాన ఫహువ యుహిబ్బుల్లాహ వ రసూలు మన్ అహబ్బల్ ఖురాన యుహిబ్బుహుల్లాహు వ రసూలు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఎవరికైతే ఈ విషయం సంతోషాన్ని కలిగిస్తుందో అదేమిటంటే అల్లాహ్ వారిని ప్రేమించాలి, అల్లాహ్ ప్రవక్త వారిని ప్రేమించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు స్వయం సమీక్ష చేసుకోవాలి. ఒకవేళ వారు ఖురాన్ను ప్రేమిస్తున్నట్లయితే వారు అల్లాహ్ను ప్రేమిస్తున్నట్టు, అల్లాహ్ ప్రవక్తను ప్రేమిస్తున్నట్టు. మరెవరైతే ఖురాన్ను ప్రేమిస్తారో అల్లాహ్ వారిని ప్రేమిస్తారో అల్లాహ్ ప్రవక్త కూడా వారిని ప్రేమిస్తారు అని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హుమా సెలవిచ్చారు. అలాగే ఖురాను యొక్క కారుణ్యం వల్ల మనకు లభించే ప్రయోజనాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఇక్రాఉల్ ఖురాన్ ఫఇన్నహు యాతి యౌమల్ ఖియామా షఫియన్ లి అస్హాబి. మీరు ఖురాన్ని చదువుతూ ఉండండి, రేపు ప్రళయదినాన తన్ను పారాయణం చేసే వ్యక్తుల పాలిట సిఫారసు ఇచ్చే గ్రంథంగా అది వస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. రేపు ప్రళయదినాన ఎవరి సిఫారసు అయినా చల్లుతుందా? మన బంధువులు మనకు పనికొస్తారా? మన ఆలు బిడ్డలు మనకు పనికొస్తాయా? మన ధనము ఇంధనం మనకు పనికొస్తుందా? అంటే ఏది పనికిరాదు. ఏది పనికిరాని ఆ రోజున ఖురాను గ్రంథం మన పాలిట కారుణ్యంగా నిలుస్తుంది, మన పాలిట మన పక్షాన నిలబడి అది వాదిస్తుంది అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చాడు. అలాగే ఖురాను కారుణ్యం ఇంతటితో పరిమితం కాలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ ఖరా హర్ఫన్ మిన్ కితాబిల్లాహ్ ఫలహు బిహి హసన వల్ హసనతు బిఅశ్రి అంసాలిహా లా అఖూలు అలిఫ్ లామ్ మీమ్ హర్ఫ్ వలాకిన్ అలిఫున్ హర్ఫున్ వలామున్ హర్ఫున్ వమీమున్ హర్ఫున్. ఎవరైతే ఖురాన్ యొక్క గ్రంథంలోని ఒక అక్షరాన్ని చదువుతారో, ఖురాను గ్రంథంలోని ఒక అక్షరాన్ని చదువుతారో వారికి
ఒక పుణ్యం లభిస్తుంది, ఆ పుణ్యం పదింతలై ఉంటుంది, ఆ పుణ్యం పదింతలై ఉంటుంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలిఫ్ లామ్ మీమ్ ఒక అక్షరం అని నేను చెప్పడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం, ప్రతి అక్షరానికి పదేసి పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తున్నాడు అంటే ఇది అల్లాహ్ కారుణ్యం, ఖురాన్తో ముడిపడి ఉంది అనడానికి మీకు నిదర్శనం అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే అల్లాహ్ సుబ్హాన ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్నల్లదీన యత్లూన కితాబల్లాహి వ అఖాము సలాత వ అన్ఫకు మిమ్మా రజఖనాహుమ్ సిర్రన్ వ అలానియ యర్జున తిజారతన్ లన్ తబూర్. నష్టం కారి వ్యాపారం ఖురాన్ పారాయణం. కనుక అల్లాహ్ సుబ్హాన తల అంటున్నాడు, మొదట అక్కడ నమాజు యొక్క స్థాపన కూడా ఉంది, దాన ధర్మాల్ని కూడా అల్లాహ్ సుబ్హాన తల పేర్కొన్నాడు. అయితే ఆ రెంటికన్నా ముందు అల్లాహ్ సుబ్హాన తల యత్లూన కితాబల్లా ఖురాన్ తిలావత్ని పేర్కొన్నాడు. ఎవరైతే ఖురాన్ తిలావత్ చేశారో వారు నష్టం లేని వ్యాపారం అల్లాహ్ సుబ్హాన తాలాతో చేసుకుంటున్నారు అని అల్లాహ్ సుబ్హాన తాలా తెలియజేశారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ కారుణ్య ఆధారంగానే ముస్లింలలో స్థాయిని కేటాయించారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమా, మీలో ఉత్తములు ఎవరంటే స్వతహాగా ఖురాన్ని నేర్చుకుని ఇతరులకు నేర్పించేవారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేరొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కొందరున్నారు అల్లాహ్ దాసుల్లో కొందరున్నారు, వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు, వారు అల్లాహ్ పక్షాన్ని అహలుల్లాహ్ అల్లాహ్ వారు, అల్లాహ్ పక్షానికి చెందినవారు అని సెలవీయగా సహాబాలు అన్నారు, మన్హుమ్ అహలుల్లాహ్ యా రసూలల్లాహ్. ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ అల్లాహ్ పక్షానికి చెందిన ఆ వర్గం ఎవరు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అహలుల్ ఖురాని హుమ్ అహలుల్లాహి వ ఖాస్సతు, ఖురాన్ని చదివేవారు, పారాయణం చేసేవారు, కంఠస్థం చేసుకునేవారు వీరు అల్లాహ్ పక్షానికి చెందినవారు, అలాగే ఆయనకు దగ్గర సంబంధం కలిగిన వారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంతేకాదు ఖురాన్ని చదవడమే కాదు, కంఠస్థం చేసుకోవడమే కాదు, ఖురాన్ని శ్రద్ధతో విన్నవాళ్ళు కూడా కారుణ్యానికి దూరం కారు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో తెలియజేస్తూ, వఇదా ఖురి అల్ ఖురాను ఫస్తమిఉ లహు వఅన్సితు లఅల్లకుం తురహమూన్, ఖురాను పారాయణం జరుగుతున్నప్పుడు శ్రద్ధగా వినండి, మౌనం వహించండి, ఇలా గనుక మీరు చేసినట్లయితే మీరు కరుణించబడతారు, అంటే నా కారుణ్యం మీ సొంతమవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన కారుణ్యాన్ని ఖురాన్ తో ముడిపెట్టారు. అలాగే రేపు ప్రళయదినాన ఖురాన్ పారాయణం చేసే వ్యక్తిని, కంఠస్థం చేసే వ్యక్తిని ఉద్దేశించి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, యుఖాలు లి సాహిబిల్ ఖురాన్ ఇక్రా వర్తఖి ఫఇన్న మంజిలతక ఇంద ఆఖిరి ఆయతిన్ తక్రౌహా, నువ్వు ఖురాన్ని పారాయణం చేయి, స్వర్గ హోదాల్ని అధిరోహిస్తూ వెళ్ళు, నీ స్వర్గపు చివరి హోదా నువ్వు ఆగే చివరి ఆయతు దగ్గర ఉంటుంది అని అతనికి సెలవీయడం, అంటే స్వర్గపు హోదాల్ని ఖురాను ఆయతులు నిర్ధారిస్తున్నాయంటే ఇది ఎంత గొప్ప కారుణ్యం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా సెలవిచ్చాడు, ఇన్ని ఉహిబ్బు హాదిహి సూరా కుల్ హువల్లాహు అహద్, ప్రవక్త సలసం విన్న తర్వాత అన్నారు, ఖాల ఇన్న హుబ్బహా అద్ఖలకల్ జన్నా, వ్యక్తి వచ్చి చెప్పారు, ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఈ సూర అంటే మహా ఇష్టం, అంటే కుల్ హు అల్లాహు అహద్, కుల్ హు అల్లాహు అహద్ అంటే నాకు మహా ఇష్టం, సూరా ఇఖ్లాస్ అంటే నాకు మహా ఇష్టం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నిశ్చయంగా ఈ సూరత్ పట్ల నీకున్న అభిమానం నిన్ను స్వర్గంలో ప్రవేశింపజేసింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే దజ్జాల్ ఉపద్రవం గురించి మనందరికీ తెలిసిందే, అలాంటి మహాభయంకరమైన ఉపద్రవం వల్ల మనల్ని కాపాడగలిగే కారుణ్య గ్రంథం ఖురాన్ అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఆయన అన్నారు, మన్ హఫిద అషర ఆయతి మిన్ అవ్వలి సూరతిల్ కహఫి ఔసిమ మిన్ అద్దజ్జాల్ వఫీ రివాయతిన్ మిన్ ఆఖరి సూరతిల్ కహఫ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సూరతుల్ కహఫ్ లోని మొదటి 10 ఆయత్ను ఎవరైతే కంఠస్థం చేసుకుంటారో దజ్జాల్ మహా ఉపద్రవం నుండి అల్లాహ్ వారిని కాపాడుతారు. అలాగే వేరొక ఉల్లేఖనంలో సూరతుల్ కహఫ్ లోని చివరి 10 ఆయతులని చెప్పడం జరిగింది. అలాగే అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాన్ని మనం గమనించాలి. అదేమిటంటే బైనమా జిబ్రీలు అలైహి సలాం కాయిదు ఇంద నబీ
ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర జిబ్రాయిల్ అలైహి సలాం దైవవాణిని ఎవరు తీసుకువస్తారు? జిబ్రాయిల్ అలైహి సలాం కూర్చొని ఉండగా ఒక శబ్దాన్ని విన్నారు, ఒక శబ్దాన్ని ఉన్నారు. ఆ తర్వాత తన తలను పైకెత్తి ఆయన అంటున్నారు, జిబ్రాయిల్ అలైహి సలాం అంటున్నారు, ఏమంటున్నారు? హాదా బాబు మిన సమాయి ఫుతిహల్ యౌమ్ వలం యుఫ్తహ్ కత్తున్ ఇల్లల్ యౌమ్ ఫనజల మిన్హు మలకున్ ఫఖాల హాదా మలకున్ నజల ఇలల్ అర్ది లం యన్జిల్ కత్తు ఇల్లల్ యౌమ్. ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఆకాశం వైపు చూసి, ఈరోజు ఆకాశపు ఏ తలుపు అయితే తెరుచుకోబడిందో ఈ తలుపు ఈరోజు తప్ప ఎప్పుడూ తెరుచుకోలేదు. అలాగే ఒక దైవదూత దిగాడు, ఈ దైవదూత ఏదైతే దిగుతున్నాడో ఈ దైవదూత ఇప్పటి వరకు భూలోకానికి దివి నుండి భూకి ఇతని దిగి రాలేదు. ఆ తర్వాత వచ్చిన ఆ యొక్క దైవదూత ఇద్దరికి సలాం చేసి చెప్పిన మాట ఏంటంటే, అబుషిర్ బి నూరైని ఊతీతహుమా. ప్రవక్త సలహా వారిని ఉద్దేశించి అంటున్నాడు, రెండు జ్యోతులు మీకు ప్రసాదించబడ్డాయి, సంతోషించండి. అలాగే మరో మాట కూడా అన్నారు, అదేమిటంటే, వలం యూతిహిమా నబియున్ కబ్లక్, ఈ రెండు యొక్క జ్యోతుల్ని మీకన్నా పూర్వం ఏ ప్రవక్తకు అనుగ్రహించడం జరగలేదు. ఆ రెండు అనుగ్రహాలు ఏమిటి? ఫాతిహతుల్ కితాబ్ వ ఖవాతిమ సూరతుల్ బకరా. సూరతుల్ ఫాతిహ మరియు సూరతుల్ బకరాలోని చివరి ఆయతులు అని చెప్పడమే కాకుండా, ఈ ఆయతుల్లో ఆ సూరాలోని ఏ ఆయతు చదివినా ఏ అక్షరంతో మీరు అల్లాహ్ని వేడుకున్నా అల్లాహ్ సుబ్హానతుల మీరు అడిగింది మీకు ప్రసాదిస్తాడు అన్న ఒక శుభవార్తను కూడా ఆ దైవదూత సెలవిచ్చి మరీ వెళ్ళారు. కనుక నేడు ఖురాన్ విశేషతను తెలియజేసిన యొక్క ముస్లిం దాయిలు ఖురాన్ విశిష్టతను తెలియజేయడానికి బదులు సూరతుల్ ఫాతిహాను, ఇది వేదాల్లో ఉంది, ఇది పురాణాల్లో ఉంది, ఇది ఇతిహాసాల్లో ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీసులో పేర్కొన్న యొక్క మాటకు విరుద్ధంగా మాట్లాడుతూ ఆయా గ్రంథాన్ని ధృవీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖురాన్ మరియు హదీసులో పేర్కొనబడిన యొక్క ఈ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక దయచేసి ఖురాన్ విశిష్టతను తెలియజేసేందుకు పుక్కిటి పురాణాల అవసరం లేదు, అసత్య గ్రంథాల అవసరం లేదు, ఒక్క ఖురాను గ్రంథమే చాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనమే చాలు. ఇక అభిమాన సోదరుల చివరి మాటతో నా మాటను పూర్తి చేస్తున్నా, అదేమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే మస్జిద్లో కూర్చొని ఖురాన్ చదువుతారో ఖురాన్ని చదివిస్తారో ఈ పని ఎవరైతే చేస్తారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇల్లా నజలత అలైహిము సకీనా వగశ్యతుహుమర్ రహమా, వారిపై ప్రశాంతత అవతరిస్తుంది, వారిపై ప్రశాంతత అవతరిస్తుంది, అలాగే అల్లాహ్ కారుణ్యం వారిని కప్పివేస్తుంది, అలాగే దైవదూతలు తమ రెక్కలతోటి వారిని చుట్టుముడతారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా తన దగ్గర ఉన్న సమీప దైవదూతల దగ్గర వారిని గురించి ప్రస్తావిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చాడు. ఇన్ని కారుణ్యాలతో పాటు ఖురాన్లో వుజూకి బదులు తయమం చేసుకోవచ్చు అనే కారుణ్యానికి సంబంధించిన వెసులుబాటుని ప్రసాదించడం జరిగింది. అలాగే గుసుల్కి బదులు తయమం చేసుకోవచ్చు అనేక వెసులుబాటుని ఖురాన్లో ప్రసాదించడం జరిగింది. అలాగే ఒకవేళ మనిషి అతను శక్తి లేదు అతని దగ్గర అంటే ఉపవాసం నుండి వెసులుబాటుని ప్రసాదించడం జరిగింది. ఒక వ్యక్తి అతను అంధుడు, వికలాంగుడు, లేదంటే పసివాడు, లేదంటే ఇతర యొక్క కారణాలు ఉన్నాయంటే అలాంటి వ్యక్తిని జిహాద్ నుండి కూడా మినహాయింపు ప్రసాదించడం అనేది జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే తూనికల్లో సైతం న్యాయాన్ని పాటించాలంటే కరుణ ఉంటేనే మనిషి న్యాయాన్ని పాటిస్తాడు. కనుక ఆ విషయాన్ని కూడా, సామాజిక విషయాన్ని కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఒక వ్యక్తి ఎవరైతే ఇస్లాం స్వీకరించి ఉన్నారో అవిశ్వాసుల ఒత్తిడి మీద అతను విగ్రహారాధనకు పాల్పడితే, బహుదైవ ఆరాధనకు పాల్పడితే అలాంటి పలుకులు అతని నోట కనుక వెలువడినట్లయితే ఖురాన్ అతనికి కూడా వెసులుబాటును ప్రసాదిస్తూ అతని హృదయంలో ఆ భావన లేదు, అతని హృదయం విశ్వాసంతో నిండి ఉంది, అతని యొక్క బాహ్య చరణను చూసి మీరు తీర్మానం ఇవ్వకండి అతను విశ్వాసి అని అంతటి యొక్క కారుణ్యాన్ని ఖురాన్ గ్రంథం ప్రదర్శించింది. కనుక అభిమాన సోదరులారా, ఏ విషయాలైతే నేడు ప్రస్తావనలకు వచ్చాయో అవన్నీ ఖురాన్ గ్రంథానికి సంబంధించిన విషయాలు, ఖురాన్ కారుణ్య గ్రంథం అనడానికి ప్రబల తార్కాణాలు. కాబట్టి ఖురాన్ గ్రంథం గురించి మరింత తెలుసుకొని మరింత చదివి స్వతహాగా మనం పాటించడమే కాకుండా మనల్ని మనం నరకాగ్ని నుండి కాపాడుకోవడమే కాకుండా మానవాళి వరకు చేరవేయాలి, మానవాళిని సైతం కటిక చీకట్ల నుండి
ఆ లోయల నుండి, అవిశ్వాసపు లోయల నుండి, ఆ నిప్పు నుండి, నరకాగ్ని నుండి కాపాడే ప్రయత్నం మనం చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే యొక్క సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను ముగిస్తున్నాను. బారకల్లాహ్ బారకల్లాహ్ లనా వలకుం ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వ నఫఅని వయ్యాకుం బిల్ ఆయతి వద్దికర్ అల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరుర్ రహీమ్. الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد قد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا مريضا الا شفيته ولا ضالا الا هديته ولا موتا الا رحمته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا ارحم الراحمين امين عباد الله رحمني ورحمكم الله ان الله يأمر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى اكبر واقموا الصلاه